హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనము యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకని అంటే మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రీసెంట్గా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి బిల్లుని ఆమోదించింది అన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి దీని వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి ఏంటి అన్నటువంటిది వీడియోలో చూద్దాం మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం అంటే ఏంటి సివిల్ చట్టాలు కలిపి మన భారతదేశంలో ఒకటే లీగల్ ఫ్రేమ్ ఉండాలి అనేసి తెలిపేదే యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు మన భారతదేశంలో చట్టాలని లాస్ ని మనం రెండు రకాలుగా చెప్తాం ఏంటవి ఒకటి వచ్చేసరికి క్రిమినల్ చట్టాలు అనేసి క్రిమినల్ లాస్ రెండవది వచ్చేసరికి సివిల్ చట్టాలు అనేసి ఈ సివిల్ చట్టాల్లో మళ్ళీ పర్సనల్ చట్టాలు అనేవి ఉంటాయి పర్సనల్ లాస్ ఈ పర్సనల్ చట్టాల్లోకి వచ్చేసరికి చాలా రకాలన్నమాట అంటే మ్యారేజ్కి సంబంధించి కొన్ని ఉంటాయి పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్కి అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ముస్లిమ్స్కి అయితే ముస్లిమ్స్ మ్యారేజ్ యాక్ట్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి అలాగే అడాప్షన్ దత్తతకి సంబంధించి కూడా కొన్ని చట్టాలు అనేటటువంటివి ఉంటాయి అలాగే ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం ఇన్హెరిటెన్స్కి సంబంధించి కూడా చట్టం అనేటటువంటిది ఉంది అలాగే డివోర్స్కి సంబంధించి కూడా చట్టం అన్నటువంటిది ఉంది డివోర్స్ అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి కూడా చట్టం అన్నటువంటిది ఉంది అయితే ఈ అన్ని చట్టాలు కూడా ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కలా ఉన్నాయి సో భారతదేశం మొత్తానికి కూడా ఒకటేలాగా ఉండాలి అని చెప్పేటటువంటిదే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది మరి దీని గురించి మన రాజ్యాంగంలో ఏ ఏ ప్రొవిజన్స్ తెలుపుతాయి అనేసి చూస్తే చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఒకటి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అన్నటువంటిది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది దీని ప్రకారం ఏంటి స్టేట్ అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ని మన టెరిటరీలో ఉన్నటువంటి అందరూ ప్రజలకి కూడా వర్తింపజేయాలి అని చెప్పేదే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అది కాకుండా మనకి షెడ్యూల్స్ అన్నటువంటివి ఉన్నాయి మొత్తం పన్నెండు షెడ్యూల్స్ అవునా అందులో షెడ్యూల్ సెవెన్ అన్నటువంటిది ఉంది షెడ్యూల్ సెవెన్ అన్నటువంటిది ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ మనం మూడు రకాలుగా దీన్ని క్లాసిఫై చేస్తాము ఏంటి ఇందులో యూనియన్ లిస్ట్ అనేసి అలాగే స్టేట్ లిస్ట్ అనేసి అలాగే కంకరెంట్ లిస్ట్ అనేసి మూడు లిస్టులు ఉంటాయి అందులో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది లేదా యూసీసీ అన్నటువంటిది కంకరెంట్ లిస్ట్ కిందికి వస్తుంది కంకరెంట్ లిస్ట్లో ఎంట్రీ ఫైవ్లో లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఉంటుంది మరి రాజ్యాంగం ప్రకారం ఇవి ఉన్నాయి బాగానే ఉంది అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అవసరం ఏంటి దీని గురించి తెలియాలి అంటే మనం ఇక్కడ మూడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి ఏంటి ఆ మూడు కేసెస్ ఒకటి వచ్చేసరికి షా బానో బేగం కేస్ అంట ఏంటి షాబానో బేగం కేసు అన్నటువంటిది లేదా దీన్నే షాబానో కేసు కేస్ అంటాం ఇందులోకి వచ్చేసరికి వాళ్ళ భర్త నుంచి ఈమె విడిపోయినప్పుడు నాకు మెయింటెనెన్స్ కావాలి అన్నట్టుగా కోరుతుంది దీని మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్ట్ ఇక్కడ ఒక మాట చెప్తుంది ఏమని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది డెడ్ లెటర్గా మారిపోయింది అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందనమాట దీన్ని మనం మన ఎగ్జామ్ లో రాసుకోవచ్చు సుప్రీంకోర్టు ఏ కేసులో ఇలాగా ఆర్టికల్ ఫార్టీ ని డెడ్ లెటర్ అని పేర్కొంది అని అడిగినప్పుడు మనకి షాబానో బేగం కేసు అని చెప్తాం లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాసేటప్పుడు ఇదిగో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇలా డెడ్ లెటర్ అనేసి షాబానో బేగం కేసు అప్పుడు వ్యాఖ్యానించింది అనేసి కూడా రాయొచ్చు అయితే ఇందులో ఏంటి ఆమె వాళ్ళ భర్త నుంచి ఇలా మెయింటెనెన్స్ కోరింది అయితే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం ఈ సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మెయింటెనెన్స్ ని ఈమె కోరిందనమాట అయితే సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది సరే అని చెప్పింది అయితే దీనికి ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే సిఆర్పిసిలో ఉందో ఇది ముస్లిం ఉమెన్స్కి కి వర్తించదు ముస్లిం ఉమెన్స్కి కి వర్తించదు అన్నట్టుగా ముస్లిం ఉమెన్ కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం ఈ చట్టం పేరే ముస్లిం ఉమెన్ రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట దీని ప్రకారం ఏంటి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అన్నటువంటిది ముస్లిం ఉమెన్స్ కి వర్తించదని చెప్పింది ఆ తర్వాత డేనియల్ లతీఫీ కేసు అన్నటువంటిది ఉంది డేనియల్ లతీఫీ కేస్ ఈ డేనియల్ లతీఫీ కేసులో మళ్ళీ సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది ఈ యొక్క ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ ని ఇక్కడ ఛాలెంజ్ చేయటం జరిగింది సుప్రీంకోర్టులో సో సుప్రీంకోర్టు ఏమంది ఈ వైఫ్ ఎవరైతే ఉంటారో తలాక్ కానివ్వండి ఇలా వివిధ కారణాల వల్ల విడిపోయిన వైఫ్ మెయింటెనెన్స్ అన్నటువంటిది లైఫ్ లాంగ్ ఇవ్వాలి లేదు అనుకుంటే మళ్ళీ రీమ్యారేజ్ అయ్యేంత వరకు ఇవ్వాలి అన్నట్టుగా ఈ యొక్క డేనియల్ లతీఫీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది నెక్స్ట్ మూడవది వచ్చేసరికి సర్లా ముద్గల్ కేసు అన్నటువంటిది సర్లా ముద్గల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మతంలో ఉన్నావు ఆ తర్వాత మతం మారి అంటే కన్వర్షన్ అన్నటువంటిది జరిగి వేరే మతంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నావు అంటే అది అఫెన్స్ అది నేరం అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పుని జరిగింది ఇలా మతాలకి సంబంధించి మనకి సివిల్ రైట్స్ మధ్య డిస్ప్యూట్స్ నేపథ్యంలో మనకు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది అనేసి తెర మీదకి వచ్చిందే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది మరి ఇప్పటి నుంచే ఇది చూస్తున్నామా అంటే లేదు ఎప్పటి నుంచో కూడా మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఫార్టీలో ఎయిటీన్ ఫార్టీలో లెక్స్ రోకీ రిపోర్ట్ లెక్స్ లోకీ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఏమని చెప్పింది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కోడిఫై చేయాలి అని చెప్పింది కానీ ఇక్కడ హిందూ మరియు ముస్లింస్కి సంబంధించినటువంటి సివిల్ చట్టాలని దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది ఇదొకటి గమనించాలి అలాగే మనకి స్వాతంత్రం రాకముందు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో క్వీన్ ప్రొక్లమేషన్ అన్నటువంటి జరిగింది ఈ క్వీన్ ప్రొక్లమేషన్ ఏమని చెప్పింది మన భారతదేశంలో ఈ సివిల్ చట్టాలు అంటే రిలీజియన్కి సంబంధించి ఈ రిలీజియస్గా వేటిలోనూ ఇన్వాల్వ్ అవ్వమేమో అన్నట్టుగా చెప్పటం జరిగింది ఆ తర్వాత మనకి స్వాతంత్రం టైంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఏమన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగింది ఈయన యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అనేసి అన్నారు అలాగే ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అన్నట్టుగా చెప్పింది సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ని తయారు చేయటం దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అసెంబ్లీ దాన్ని ఆమోదించటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఇప్పుడు మనకేం తెలియాలి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసింది మరి దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ ఏంటి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు ప్రొవిజన్స్ అవి ఏంటి అంటే ఒకటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైబల్ కి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది వర్తించదు రెండవది వచ్చేసరికి ఇన్ రిలేషన్షిప్ చాలా మంది లివిన్స్ లో ఉంటారు కదా సో ఇన్ రిలేషన్షిప్ కి సంబంధించి కూడా ఎవరైనా రిలేషన్ లో ఉన్నారు అంటే వన్ మంత్ లోపు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి అనమాట లోపు వన్ మంత్ వాళ్ళలా రిలేషన్షిప్ లోకి వచ్చిన వన్ మంత్ లోపల స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే అది పనిషబుల్ ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది పనిషబుల్ అన్నం ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అంటే మూడు నెలల వరకు జైలు శిక్షను విధించవచ్చు లేదు అనుకుంటే పది వేల రూపాయల జరిమానాన్ని విధించేటటువంటి అవకాశం ఉంది లేదా రెండింటిని కూడా విధించవచ్చు సో ఇది సెకండ్ ప్రొవిజన్ అనమాట మరి మూడవ ప్రొవిజన్ ఏంటి అంటే బైగ్యామి అంటే ఒకరికి మించి ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవటాన్ని నిషేధించింది ఈ యొక్క చట్టం అన్నటువంటిది సో బైగామి అన్నట్టుగా చెప్పింది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మతాల్లోకి వచ్చేసరికి కొంతమంది సిస్టర్ లేదా బ్రదర్ టైప్ వాళ్ళని కూడా పెళ్లి చేసుకునేటటువంటి కల్చర్ ఉంటుంది సో ఆ కల్చర్కి మాత్రం ఇక్కడ ఎక్సెప్షన్ ఇవ్వటం జరిగింది అలో చేయటం జరిగిందనమాట సో ఈ నాలుగు కూడా ఉత్తరాఖండ్ తీసుకొచ్చినటువంటి యూసీసీ బిల్లులో ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ గా మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి ఉత్తరాఖండ్ అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయటం జరిగింది అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఉత్తరాఖండే అయింది మనకి స్వాతంత్రం రాకముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందే కూడా గోవాలో గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అమల్లో ఉంది అక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పుడే పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేసి తీసుకొచ్చారనమాట పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేసి అయితే ఆ పోర్చుగీస్ సివిల్ కోడ్ అప్పటి నుంచి అమల్లో ఉంది మళ్ళీ మనకి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో గోవా మన భారతదేశంలోకి వచ్చినప్పుడు కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అలాగ కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం దీనికి సంబంధించి అసలు ప్రోస్ ఏంటి ప్రోస్ అలాగే కాన్స్ అంటే మనకు ఉన్నటువంటి లాభాలేంటి సవాళ్ళు ఏంటి అంటే ఇన్ని డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఆ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ నుంచి బయటికి రావటానికి మనకి ఇవి ఉపయోగపడుతుంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అలాగే రెండవది మన మొత్తం దేశాన్ని ఇంటిగ్రేట్ చేయటానికి అంటే మన యొక్క యూనిటీ అలాగే ఇంటిగ్రేషన్కి కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అలాగే మన యొక్క అందరు సిటిజెన్స్ కి కూడా సిటిజెన్స్ కి ఈక్వల్ రైట్స్ ని రావటానికి కూడా ఈక్వల్ రైట్స్ ని తేవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సనల్ లాస్ లో అంటే ఈ పర్సనల్ చట్టాల్లో రిఫార్మ్స్ తీసుకురావటానికి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మరి దీనికి ఉన్నటువంటి కాన్స్ ఏంటి ఎందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ ని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే ఒకటి మన యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ అన్నటువంటిది దెబ్బతింటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మరియు ట్వంటీ సిక్స్ ఇవి ఏం చెప్తాయి రిలీజియస్ ఫ్రీడమ్ గురించి తెలుపుతాయి అవునా నీకు ఇష్టం వచ్చినటువంటి రిలీజియన్ని స్వీకరించొచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా మరి దాన్ని ఇది దెబ్బతీస్తుంది అలాగే మనకి ఈ యూసీసీని అమలు చేయాలి అన్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నటువంటివి ఉంటాయి ఎందుకని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి మన భారతదేశం అన్నటువంటిది చాలా డైవర్సిటీ కలిగినటువంటి కంట్రీ కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న కూడా మనకి చాలా ఇబ్బంది అలాగే మన భారతదేశం సెక్యులర్ అవునా సెక్యులర్ అని చెప్తోంది కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇస్తోంది మరి అదంతా కూడా దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఇది సరైనటువంటి టైం అయినా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడానికి ఇది రైట్ టైమా కాదా అన్నటువంటి దాని మీద కూడా చాలా మనకి క్వశ్చన్స్ అనేటటువంటివి రైజ్ అవుతూ ఉన్నాయి మరి వీటన్నింటి నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ మనకి చాలా ఉన్నాయి సో ఇవాళ మనం ఏం చదువుకున్నాము యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి ఏ స్టేట్ దీన్ని అమలు చేస్తుంది మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల్లో రకాలేంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాము ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన భారత రాజ్యాంగంలోని ఏ పార్ట్ లో ఉంది పార్ట్ ఫోర్ లో ఉంది అవునా సో మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి యూసీసీకి సంబంధించి అలాగే ఇదిగో ఏమేమి కేసెస్ ఉన్నాయి సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి దీని రిలేటెడ్గా అలాగే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇప్పుడే మొదటిసారిగా చెప్తున్నామా అంటే లేదు ఆల్రెడీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఉన్నాయి అవసరం అనేసి చెప్తున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు దీని గురించి చదువుకుంటున్నాం మరి ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేసి చూసాం అలాగే ఇది గో గోవా అన్నటువంటిది ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేస్తోంది కాకపోతే ప్రీ ఇండిపెండెన్స్ టైం నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్ టైమ్ లో అయితే మొదటి రాష్ట్రం ఉత్తరాఖండే చివరిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నటువంటిది వీడియోలో చూసాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్